మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 10 ఇయర్స్ తర్వాత ప్రతిష్టాత్మక 150వ చిత్రమైన ఖైదీ నెంబర్ 150 టాలీవుడ్లోనికి అడుగు పెట్టబోతుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అన్నంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరుగుతూ వస్తుంది. ఈ మూవీ పైన అన్ని ఏరియాల్లో ఇప్పటికే చాలా వరకు బిజినెస్ ప్రారంభమైపోయింది. మన కంట్రీలోనే కాకుండా అమెరికాలోనూ ఖైదీ నెంబర్ 150 డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా 13.5 crores కలిసాయి. క్లాసిక్ మూవీ సంస్థ చిరు 150 హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ఖైదీ నెంబర్ 150 డిస్ట్రిబ్యూషన్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం వచ్చింది. క్లాసిక్ మూవీ నుంచి అదే రేటుకి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఖైదీ నెంబర్ 150 రైట్స్ ని తీసుకున్నట్లు తెలిసింది. గతంలో డిస్ట్రిబ్యూషన్ లోనే ఉండి ఆ తర్వాత సినీ నిర్మాణంలోకి వచ్చింది మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఈ సంస్థ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తన మూడో మూవీని నిర్మించబోతుంది. ఇలా డిస్ట్రిబ్యూషన్ తారుమారవడానికి కారణం తెలియదు గానీ ఓ పెద్ద సంస్థ చేతికి ఖైదీ నెంబర్ 150 రావటంతో రిలీజ్ పక్కాగా భారీగా ఉంటుందని మెగా అభిమానులంతా భావిస్తున్నారు. మనందరి కోరికను తీర్చడానికి, వినోదాన్ని పంచడానికి సంక్రాంతి కానుకగా ఖైదీ నెంబర్ 150 మన ముందుకు రానుంది.